దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు పసుపులేటి దిలీప్ కుమార్ చిత్తూరు జిల్లా కార్యదర్శి, గిరిబాబు జనరల్ సెక్రటరీ, రంపాల శివ పెద్ద పంజాని మండల అధ్యక్షులు. మా ప్రియతమ నాయకులు, మా ఆరాధ్య దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు పసుపులేటి దిలీప్ కుమార్ చిత్తూరు జిల్లా కార్యదర్శి, గిరిబాబు జనరల్ సెక్రటరీ, రంపాల శివ పెద్ద పంజాని మండల అధ్యక్షులు. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్. మా ప్రియతమ నాయకులు, మా ఆరాధ్య దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు పసుపులేటి దిలీప్ కుమార్ చిత్తూరు జిల్లా కార్యదర్శి, గిరిబాబు జనరల్ సెక్రటరీ, రంపాల శివ పెద్ద పంజాని మండల అధ్యక్షులు. మా అభిమానులకి, మా జన సైనికులకి పండుగ రోజు మా అధినాయకుడు జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఇవాళ. అది మాకు పండుగ రోజు. ఈరోజు ఇంతమంది జన సైనికులు ఇక్కడ గ్యాదర్ అయి మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలహారాలు వేసి, తర్వాత శ్రీకృష్ణదేవరాయ విగ్రహానికి పూలాలను సమర్పించి దిష్టి నివారణ చేసి ఇక్కడ అంగరంగ వైభవంగా కేక్ కటింగ్ చేస్తున్నాము. కాసేపటి అన్నదాన కార్యక్రమము. ఇవన్నీ కేవలం మేము నిస్వార్థంగా ఆయన్ని అడుగుజాడల్లో, ఆయన సినిమాలు అయితేనేమి, ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఆయన వెనుక కార్యకర్తలు కానీ అయితేనేమి, ఎక్కడున్నా ఆయన ఎక్కడున్నా మేము ఆయన వెంటనే ఉండి ఆయన్ని శిఖరం మీద కూర్చోబెట్టేంత వరకు మేము అలుపెరగకుండా ఇదే విధంగా ప్రతి సంవత్సరము ప్రతిరోజు ఆయన వెంట ఉండి ఆయన్ని దిగ్విజయంగా ముందుకు నడిపించేంత వరకు మేము అలసిపోకుండా ప్రతిరోజు ఆయన వెంటే ఉంటామని మీకు అందరికి తెలియజేసుకున్నాము. ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క జన సైనికులకి, జనసేన కార్యకర్తలకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మన జిల్లా కార్యదర్శి దిలీప్ గారు రెండు మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు మన దక్షిణ భారతదేశంలోనే కుల మతాలు భేదాలు లేకుండా ఒక పండుగ చేసుకుంటున్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు మాత్రమే. కులాలకి మతాలకు అతీతంగా ఈరోజు అందరూ ఒక పండుగలాగా ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో జరుపుకుంటున్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని మేము సీఎంగా చేసుకోవడానికి నిస్వార్థంగా పనిచేస్తాం. జనసేన పార్టీ అనేది ఒక కుటుంబం లాంటిది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో జనసేన పార్టీలో ఎవరు నిలబడినా ఎమ్మెల్యేగా కానీ గెలుచుకుని పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూసి మా సత్తా ఏంటో మేము చూపిస్తాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జన సైనికుడికి, పార్టీ నాయకుడికి, ప్రతి ఒక్కరికి మరోసారి పవన్ కళ్యాణ్ గారికి
జనసేన వాళ్ళకి అదే విధంగా మెగా కుటుంబ అభిమానులందరికీ పండుగ వాతావరణం ఈ రోజు. అదే విధంగా మా జనసేన అధ్యక్షుల వారికి పలమనేని నియోజకవర్గం తరపు నుండి, మెగా కుటుంబం అభిమానుల తరపు నుండి, అందరి తరపు నుండి, నియోజకవర్గం తరపున పవన్ కళ్యాణ్ గారికి, జనసేన అధ్యక్షుల వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అనగా, ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో మీరు జరుపుకోవాలని, అదే విధంగా రానున్న బర్త్డేని మేము మీరు ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్న తర్వాత మీ బర్త్డే వేడుకలు జరుపుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా రానున్న రోజుల్లో మా పార్టీని పలమనేరులో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే నిలబడతారో వాళ్ళు వెనక నిలబడి అత్యంత మెజారిటీతో పలమనేరులో గెలిపించుకొని అన్నయ్య గారికి గిఫ్ట్గా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా రానున్న రోజుల్లో పార్టీ చాలా ముందుకెళ్తుంది, ఎంతోమంది ఎగతాళి చేశారు, ఏంటి పనికిరాని పార్టీ, ఒక్క సీటు కూడా లేదనేసి, ఇప్పుడు వాళ్ళే అంటున్నారు భయపడుతున్నారు, మీ ఆపోజిట్ పార్టీ కానీ రూలింగ్ గవర్నమెంట్ కానీ భయపడుతున్నారంటే మేము ఎదుగుతున్నామని అర్థం. గుర్తించుకోండి, ప్రతి ఒక్కరికి కళ్యాణ్ గారు సీఎం అయ్యి మీకు ఆన్సర్ చేస్తామని, మేము తెలియజేస్తామని చాలా గట్టిగా నిలబడి మా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకునేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన జనసేన కుటుంబ సభ్యులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా సపోర్టు మనం బూత్ లెవెల్లోకి వెళ్ళి అందరిని అభిమానులను కానీ ఓటర్లుగా మార్చుకోవాలని చెప్పి, ప్రతి ఒక్కరిని ఓటర్గా మార్చుకుని జనసేనకి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. జై జనసేన! పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం! పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం! జై జనసేన! బర్త్డే సందర్భంగా ఇక్కడ వచ్చిన జనసేన నాయకులు, జన సైనికులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేమంతా 2014 నుండి ఆయన వెంట ఉంటున్నాము, ఆయన వెంట నడుచుకుంటున్నాము. ఆయన ఓడిన గెలిచిన మేము లెక్క చేయకుండా ఆయన సిద్ధాంతాలు తీసుకుని జనాల్లోకి వెళ్తున్నాము. ఇప్పటికైనా మేము ఇక్కడ వచ్చిన వాళ్ళందరము ఆయన అభిమానం దాని సిద్ధాంతాలు నచ్చి వచ్చామే కానీ ఎవరు డబ్బుల కోసమో బిర్యానీ కోసం అయితే ఎవరు రాలేదు. ఆయన సందర్భాలు మా సందర్భాలు పెట్టి మేము ఆయన ఆయన సిద్ధాంతాలు నచ్చి మేము జనాలకు తీసుకెళ్తున్నాము. ఇక రాబోయే రోజుల్లో 2024 పవన్ కళ్యాణ్ సీఎం చేసి ఖచ్చితంగా మా బలం మేము నిరూపించుకుంటామని తెలియజేస్తున్నాను. జై జనసేన! రే బాబు కట్టమా. మా ప్రియతమ నాయకులు, మా ఆరాధ్య దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు పసుపులేటి దిలీప్ కుమార్, చిత్తూరు జిల్లా కార్యదర్శి గిరిబాబు, జనరల్ సెక్రటరీ రాంపాల శివ, పెద్ద పంజాని మండల అధ్యక్షులు. జై జనసేన! జై జనసేన! జై జనసేన! రెండు చేతులు పెట్టుకున్న ప్లేట్ పడిపోతుంది చాలా. ఇదో మేడం, ఇంకా అప్పకరండి మేడం. ఫోన్ చెప్పు. సరే సరే, ఇంకా ఫోన్ అక్కడ మా ప్రియతమ నాయకులు, మా ఆరాధ్య దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు పసుపులేటి దిలీప్ కుమార్, చిత్తూరు జిల్లా కార్యదర్శి గిరిబాబు, జనరల్ సెక్రటరీ రాంపాల శివ, పెద్ద పంజాని మండల అధ్యక్షులు.